పడితే ఒక రూపాయి, ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు వేస్తే అప్పుడు మేము పోయి తినాలే. వాళ్ళు తిన్న 2 గంటల తర్వాత మేము తినాలి, లేకపోతే మాకు గడవదు. ఎక్కడ ఉంటారు అసలు మీరు? నేను ఇండియాలో ఉంటా, ఇండియాలో ఉంటా. సొంత ఇల్లు అలాంటిది ఏం లేదు? నా సొంత ఇల్లు అంటే లేదు కాబట్టి ఇండియాలో ఉంటా. నాకు లేరు అమ్మ నాన్న, లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఉంటున్నారు? 30 ఇయర్స్ నుంచి ఉంటున్నా. 38 30 30 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. మంచి చదువుకున్నట్టున్నారు, మళ్ళీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మంచి చదువుకునే లాభం, చదువుకునే లాభం. చదువుకున్నాడు చిప్పలు కడుగుతున్నాడు, చదువుకున్నాడు చిప్పలు కడుగుతున్నాడు. అడప్పుడు నేనెంత అంతే కదా. అట్లా అని మీరు అనుకుంటే అంట. అంటే అన్ని మంచిగానే ఉన్నాయి కదా అంకుల్? మంచిగానే ఉంటాయి కానీ కొన్ని బాగుండవు. అన్ని మంచిగా చూడడానికి బాగుంటాయి కానీ కొన్ని బాగుండవు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? జస్ట్ 7th. జస్ట్ 7th క్లాస్ అంతే, ఎక్కువేం లేదు. చదువుకోబుద్ధి కాలేదు. వాడి కాల్చేది వీడి కాల్చేది ఎర్రగొట్టడము, సస్పెండ్ కావడము, మళ్ళా కాళ్ళ మీద దెబ్బలు తిండము, అలా ఇలా జరిగేది. అంటే ఊరికే ఇవన్నీ కొట్టము. కావాలని ఎవడన్నా గెలిపిస్తే ఆయనకి చితకా బాధడమే. ఇప్పటికైనా అంతే, అప్పటికైనా అంతే, మారేదే లేదు. మా అన్న రవితేజ, నేను ఇంతే. హీరోల గురించి కూడా తెలుసా? హీరోల గురించి ఏంటండి, మా అన్నయ్య రవితేజ, ఆయన కష్టపడి పైకి వచ్చిండు. మేము కష్టపడ్డా కూడా పైకి రావట్లేదు. ఎందుకని? అదే విధి, దాన్ని మనం ఏం చేయలేం కదా. అది రవితేజ ఫ్యానా మీరు? ఫ్యాన్ గిని ఏం లేదు, స్టోరీస్ బాగుంటే ఓకే. అది ఇది అని చూడవు, స్టోరీస్ బాగుంటే చాలు. మా కోసం ఏదన్నా ఒక మూవీ డైలాగ్ చెప్పరా? నేనేం చెప్పలేను, ఎందుకలా చెప్పాలి? ఎంత మంది నన్ను అడుగుకుంటూ ఉంటారు, ఇస్తారా అసలు పైసలు? ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఏ వాళ్ళు ఇయ్యరు. మనకి ఏది ఖర్చు పెద్ద, మా అంటే ఇది, మా అంటే ఇది, దేనికి మించి ఇంకేముంటది? బట్టలు బట్టలు ఇది లేకుండా అస్సలు అస్సలు ఉండవు. అది అది ఒక విధి అంతే. విధి అంటే అంతే, అర్థం అయిపోయింది కదా. అది అంటే అది తాగడం వల్ల బాడీలో ఆర్గన్స్ అని ఖరాబ్ అవుతాయి కదా అన్న. నీ అంత కూతురు ఉంది నాకు. నీ ఏజ్ ఎంత? 20 60 ఇయర్స్ నా కూతురు చదువుకుంటుంది. అనాథాశ్రమేసిన తల్లి లేని పిల్ల కాబట్టి, కాబట్టి నా ఇంబడి ఉంచి కూడా బాగుండదు కదా. అందుకే అన్నదాశాలేసినా కూడా నేను చూసుకునేటట్టు చేసిన. అంటే నేను వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు, బర్త్డేకి వెళ్ళచ్చు, బర్త్డేకి రావచ్చు, అంతా ఫెసిలిటీ చేసి ఉంచిన. ఎప్పుడైనా గుర్తుకొస్తూ ఉంటుందా, అరే మా బిడ్డ నాడేసిన, నేను నా పరిస్థితి ఇట్లా? నా బిడ్డ చదువుకోవడమే నాకు హ్యాపీ. ఆడేటప్పుడు చూసుకోకపోతే ఎట్లా? ఎప్పుడో మీరు నా బిడ్డ అనుకో, నేను మిమ్మల్ని చూడకుండా ఉంటున్నా. మరి ఎంత అనాథాశాలు ఉన్నా సరే నేను మిమ్మల్ని చూడకుండా ఉంటున్నా. వాళ్ళు చూసుకుంటలే, వదిలేస్తానా? అది ఒక తండ్రికి ఒక కూతురికి బాండింగ్ ఎందుకు అంత కనెక్టివిటీ ఉంటుంది? అంటే మమ్మీతో అంత ఉండదు కానీ డాడీ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు కూతురుతో అంత కనెక్టివిటీ ఉంటుంది? ఇప్పుడు డాడీకైనా కానీ కూతురు అంటేనే ఇష్టము, కూతురికైనా అయినా డాడీ అంటేనే ఇష్టం. ఎందుకు ఆ బాండింగ్? ఆ ప్రేమ అనేది చెప్తే తెలియదు, చూస్తే తెలుస్తుంది. మీ కూతురికి మీకు ఎట్లా ఉంటుంది బాండింగ్? చాలా హ్యాపీగా ఉంటుంది, మేమిద్దరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ పచ్చని చెట్లు అట్లుంటాయి, ఎండి ఎండకి ఎండిపోయినా కూడా పచ్చని చెట్లు అట్లుంటాయి, అట్లుంటుంది మా ప్రేమ. అది ఎప్పుడన్నా అడుగుతుందా ఎందుకు డాడీ ఇట్లా మంచిగా ఉండొచ్చు? నా బిడ్డ అడగదు, ఎందుకంటే నా బిడ్డకి నా బిడ్డకి తెలుసు నా పరిస్థితి. అది ఎక్కడ పడుకుంటారు? నా బ్లడ్ రిలేషన్ కాబట్టి తెలుసు. తినడము పడుకోవడం అదంతా ఎక్కడ? తినడం పడుకోవడం నాది వదిలిపెట్టేసేయండి, నా బిడ్డ హ్యాపీగా ఉందా లేదా అది కావాలి నాకు. మరి ఇంకెవరి కోసం ఉండాలి?
అనాశ్రమంలో చూసుకోండి, పంపిస్తా కాకపోతే వాళ్ళే వద్దంటారు, ఎందుకంటే మేమున్నాం కదా బాబు అని అది.